ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ కమిషన్ కింద పనిచేస్తున్నటువంటి రెండవ ఏఎన్ఎంలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున మద్దతు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు షాజిద్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గుండ్రా సుజాత, జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు షాజిద్ ఖాన్ మాట్లాడుతూ, తెలంగాణ మలిదశ ఉద్యమ ముఖ్య లక్ష్యమే నీళ్లు నిధులు నియామకాలని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ఉండదని, మొత్తం మందిని రెగ్యులరైజేషన్ చేస్తామని ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం చేశారన్నారు. అలా వాగ్దానం చేసి మర్చిపోవడంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధహస్తుడన్నారు. కరోనా కష్టకాలంలో పిల్లలను కుటుంబాలను అందరినీ వదిలి రాష్ట్ర ప్రజలకు సేవలు చేసిన ఘనత ఆరోగ్య కార్యకర్తలదని ఈ సందర్భంగా కొనియాడారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో పనిచేసినటువంటి ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని, కానీ అలా చేయకుండా వెట్టి చాకరి చేయించుకున్నారన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ, ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో సాధ్యమైనటువంటి రెగ్యులరైజేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదని రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. విఘ్నులైన ఆరోగ్య కార్యకర్తలు అందరూ ఆలోచించి ప్రజారంజకమైన పాలన అందించే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని, ఈ వచ్చే సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉన్నదే, అక్కడ పోరు వాళ్ళు. అయితే ఏఎన్ఎంలు, మా అక్క చెప్పినట్టు కరోనాలో ఎంతో పనిచేసినారు పెద్ద పెద్ద ఆఫీసర్లు. కరోనా ఉన్నదని వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుంటే ఏసీ క్యాబిన్లో కూర్చుని పనిచేసినారు. కానీ మా అక్కలు చెల్లెలు, మా ఏఎన్ఎంలు చచ్చిపోతున్నారు. కరోనాలో పనిచేసిన వాళ్ళు, కరోనా వచ్చిన వాళ్ళు చచ్చిపోతున్న తెలిసి సుగా వాళ్ళు పనిచేసినారు, వాళ్ళకు అభినందనలు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. రెగ్యులర్ అయ్యేదాకా మా అక్క చెప్పినట్టు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో, సిఎల్పి బట్టి విక్రమ గారి దృష్టిలో తీసుకుపోతాం. అసెంబ్లీలో మాట్లాడతాం. మరి మా మేనిఫెస్టోలో ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ మేనిఫెస్టోలో పెట్టినారు. మొన్న మేము డబల్ బెడ్రూమ్ను ఇస్తలేరంటే గురువలక్ష్మి తీసుకొచ్చిండు 3 లక్షలు. ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. కొందరికైనా 1 లక్ష ఏదో దొరుకుతుంది, కానీ అది ఒక ప్రక్రియ స్టార్ట్ చేసిండు. 1 లక్ష రుణమాఫీ చేయలేదు, మేము 2 లక్ష రుణమాఫీ చేస్తామని మేము కొట్లాడితే మొన్న 1 లక్ష రుణమాఫీ చేస్తా అని అంటున్నారు. మీ సమస్య సుగా కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్ళ దగ్గర, మాణికరావు ఠాగరే గారి దగ్గర, సిఎల్పి లీడర్ దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోతాం. ఒకవేళ ఎవరైనా మన దగ్గర నుంచి, మీ కమిటీ నుంచి ఇన్ఛార్జ్ ఎవరైనా పెద్దోళ్ళు వస్తే వాళ్ళని సుగా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారిని, సిఎల్పి లీడర్ గారిని కలిపిస్తాం. ఒక మాట ఆలోచించేది ఉన్నది, మనం ఈ తెలంగాణ మన తెలంగాణ అని పోరాడి మరి సమస్యలు ఉన్నాయి, న్యాయమైన డిమాండ్ సుగా అధికార పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, మరి మినిస్టర్లు టెంట్ వేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఓటింగ్ అనుకోవడం.